కూడా ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను మీరు ఎన్నో వేయ ప్రయాసలు కోర్చి ప్రాంగణానికి విచ్చేస్తున్నారు మనకు దాదాపు 4 గంటల పాటు వైదిక క్రతువులు ముగిసేసరికి 9:30 10:30 అవుతోంది మీ సౌలభ్యం కోసం మీ కోసం టిఎస్ఆర్టీసీ వారు 16 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది భాగ్యనగర వ్యాప్తంగా వివిధ బస్ రూట్లలో మీరందరూ కూడా 9:30 నుంచి కూడా ఎన్టీఆర్ గ్రౌండ్స్ పార్కింగ్ లో 16 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా మనవి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః మన జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితిగతులే ప్రతి మనిషి జాతకానికి ప్రామాణికం గ్రహాల స్థితిగతులను అనుసరించే శుభాశుభాలు ఆధారపడి ఉంటాయని మనందరి విశ్వాసం ఈ నవగ్రహాలలో కూడా రాహుకేతువులది ప్రత్యేకమైనటువంటి స్థానం శుభాశుభాలకు శని ఎంతటి కారకుడో రాహుకేతువులు సైతం అంతే కారకులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అందుకే ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా కాలసర్పదోషాలు ఉన్నా రాహుకేతు పూజను ఆచరిస్తే శుభాలు చేకూరుతాయని పురాణ వచనం అందులోనూ శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రమే జరిగే ఇటువంటి రాహుకేతు పూజలు అరుదైన పూజను ఈ కోటి దీపాల మండపంలో మనందరం ఈనాడు నిర్వహించుకోనున్నాం అంతేకాదు ఈనాడు వేదికపై కొన్ని మొక్కలను ఏర్పాటు చేయడం జరిగింది వాటికి ఓ ప్రత్యేకత ఉంది నవగ్రహాలకు సంబంధించిన వృక్షాలవి ప్రతి రాశికి ఒక్కో మొక్కను మన జ్యోతిష్య శాస్త్రం నిర్దేశించింది అటువంటి అరుదైన అన్ని మొక్కలు ఇక్కడ కొలువుదీరాయి వాటి విశిష్టతను అర్చకులు వివరిస్తూ మీకు దర్శింపచేస్తారు ఈనాటి ఈ వేదికపై రాహుకేతు పూజను ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యులను కోరుతున్నాం గణానాం ద్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం వమశ్రవస్తమో మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినేవతేమిత్రియవతు మహాసరస్వత్యై నమః జ్ఞానానందమయం దేవో నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం మయగ్రీవముపాస్మహే గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః శ్రీ గురుభ్యో నమః హరేః ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళయా సంసరణా త్వం సాం సర్వతో నయమంగళం నాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం వరాభవః ఏషాం దేవరస్యామో హృదయస్థో జనార్దనః హర్తారం దాతారం సర్వసంపదా రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః విఘ్నరాజో గణాధిపః దుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః సోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వాహేడ ప్రవేశే దుర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అందరూ కూడా చేతులు జోడించి గణపతిని నమస్కారం చేసుకోండి మనస్సులో అందరూ కూడాను శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అలాగే చేతులు జోడించి జగన్మాత అయిన ఆ పరాదేవత అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మ అందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శ్రీమన్నారాయణ నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః గర్భాభ్యాం నమః వశిష్ఠాభ్యాం నమః సీతారామాభ్యాం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః శుభమస్తు ఆచమ్య హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వః ఓం నారాయణాయ స్వః ఓం మాధవాయ స్వః ఓం గోవిందాయ నమః పునః హస్తం ప్రక్షాళ్య
గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః అర్జునాయ నమః అరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దక్షిణాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః బ్రహ్మణే నమో నమః ఉత్తిష్ఠంతో భూతపిశాచాః యతే భూమిభారకాః యతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాః కళ్ళగద్దుకోండి ఆ భూమాతకి నమస్కారం చేసుకోండి. పృథివ్యాః మేరో పుష్టర్జహే కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్యా పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీశ్చందః ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా కుడి చేత్తో ముక్కు చివరన పట్టుకోండి, ఎడమ చేయిని కుడి చేయి మోచేయి కింద ఉంచండి, వెన్నముకను నిటారుగా పెట్టి కూర్చొని ఓంకారాన్ని 5 సార్లు పఠిస్తూ గాలి పీలుస్తూ వదులుతూ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి అమ్మా. అందరూ కూడా ప్రాణాయామం కృత్వా ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం యో దేవస్సవితా అస్మాకం దియో ధర్మాదిగోచరః ప్రేరయేత్ తస్స యద్భరగస్తద్వరే న్యవపాస్మహే బ్రహ్మభూర్భువస్సువరూం. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేయండి. మమ అనుకోండమ్మ అందరూ కూడా. మమ యజమానస్య ఉపాత దురతక్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః శ్రీ శ్వేతవరాహ కల్పే కలియుగే జంబూద్వీపే భరతఖండే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కోటిదీపోత్సవ మహాయజ్ఞ ప్రాంగణే శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవత కోటిలింగేశ్వర స్వామి దేవత దివ్య చరణ సన్నిధో అసిమిన వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవ షష్ఠీ సంవత్సరానాం మధ్యే విశేషతః ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ఏకాదశ్యాయాం ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అమ్మా అందరూ కూడా విశేషమైన కార్తీక మాసం అందున సోమవారం అందున పరమ పవిత్రమైన విశేషమైన ఏకాదశి ఈ రోజున ఆ సాక్షాత్ కైలాస ప్రాంగణంలో రాహుకేతుగ్రహ సర్పదోష నాగదోష నివారణ సమస్తమైన గ్రహపీడా నివారణ జరిగేటువంటి రాహుకేతు పూజ జరుగుతోంది, తత్సంకల్పం జరుగుతోంది. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఒక్కసారి మీ గోత్రాన్ని మనసులో స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య గోత్రాన్ని తలుచుకోండి అమ్మా. ఇంటి పేరును కూడా అందరూ కూడా తలుచుకోండి. వంశోద్భవస్య వివాహమైన వాళ్ళు భర్త పేరుని స్మరణ చేయండి, మగవాళ్ళైతే మీ పేరు తలుచుకోండి. నామధేయస్య పిల్లలైతే నాన్నగారి పేరు చెప్పుకోండి. ధర్మపత్ని భార్య పేరును స్మరణ చేయండి, ధర్మపత్ని సమేతస్య పిల్లల పేర్లను కూడా ఒక్క మారు తలుచుకోండి. తత్కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళని ఒక్కసారి తలుచుకోండి. మమ సహకుటుంబం అనుకోండి, సహకుటుంబానా అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహకుటుంబానాం లోకకళ్యాణార్థం. అమ్మా రాహుకేతుగ్రహ దోష నివారణ జరగడానికి అందున నాగదోషము సర్పదోషము కాలసర్పదోష నివారణ జరగడానికి సంతాన ఫలం సంతాన దోషాలుంటే తొలగడానికి వివాహ దోషాలు తొలగి శీఘ్రంగా వివాహం జరగడానికి తత్సంబంధమైన రాహుకేతుగ్రహ పూజ జరగబోతోంది. ఆ సంకల్పాన్ని ఇప్పుడు చెబుతాం, అందరూ కూడా ఆ సంకల్పాన్ని అంటూ ఉండండి. 2 చేతులు నమస్కార ముద్ర పెట్టి చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. ఓం మమ అస్మాకం
भागम सहकुटुंबाना क्षेम क्षेम स्थैर्य स्थैर्य धैर्य धैर्य विजय विजय अभय अभय आयुः आयुः आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि अभिवृद्धि सिद्ध्यर्थं सिद्ध्यर्थं धर्मार्थ धर्मार्थ काममोक्ष काममोक्ष चतुर्विध चतुर्विध फल फल पुरुषार्थ पुरुषार्थ सिद्ध्यर्थं सिद्ध्यर्थं मम मम जातकरीत्या जातकरीत्या गोचाररीत्या गोचाररीत्या जातकचक्रे जातकचक्रे स्थित स्थित लग्नचक्र लग्नचक्र अंशचक्र अंशचक्र भावचक्र भावचक्र आरूढचक्र आरूढचक्र नवांशचक्र नवांशचक्र दश दश अंतर्दश अंतर्दश विदश विदश सूक्ष्मदश सूक्ष्मदश अतिसूक्ष्मदश अतिसूक्ष्मदश महादश महादश स्थित स्थित संपूर्ण संपूर्ण नवग्रह नवग्रह दुर्दोष दुर्दोष पीड़ा पीड़ा परिहारार्थं परिहारार्थं विशेषतः विशेषतः राहुग्रह राहुग्रह केतुग्रह केतुग्रह दोषपीड़ा दोषपीड़ा परिहारार्थं परिहारार्थं संपूर्ण संपूर्ण नागदोष नागदोष सर्पदोष सर्पदोष कालसर्पदोष कालसर्पदोष सर्पदूषण सर्पदूषण वल्मीकवध वल्मीकवध वंध्यादि वंध्यादि संपूर्ण संपूर्ण दोषपरिहारार्थं दोषपरिहारार्थं कार्तिकमास कार्तिकमास इंदुवार इंदुवार शुभसमये शुभसमये यथाशक्ति यथाशक्ति नवग्रह नवग्रह प्रार्थना प्रार्थना पूर्वक पूर्वक राहु केतु ग्रह पूजां ग्रह पूजां अहम् अहम् करिष्ये शिरस्सु वंचि नमस्कारं चेसुकोंडि ఆ రాహుకేతువుల గ్రహ దోష నివారణ నవగ్రహ దోష పీడా నివారణ జరగాలని కోరుకోండి. రెండు చేతులు పైకెత్తి ఒక్కమారు జై చెప్పి ప్రారంభం చేద్దాం. కాళహస్తీశ్వర భగవానికి, జ్ఞానప్రసూనాంబా మాతాకి, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. హర ఓం తదంగ కలశారాధనం కరిష్యే కలశే గంధపుష్పాక్షదే నిక్షిపే కలశ సమగే విశ్వఖండ समाश्रितः तत्र ब्रह्ममध्ये मातृगणासुरदा सौदागरा सर्वे सप्तद्वै पावसुन्धरा दशावेदोक्षथर्वणः अङ्गैषदैदाः सर्वे कलशान्त समाश्रिताः आकलशेषु तद् पवित्रे बर्हिच्यते उक्थैर्यज्ञेषु वर्धते आभोगादिकं सर्वं विश्वभूतान्यापः प्राणावापफुजापो नवापो वृतवापः सम्राडापो विराडापः स्वराडापः श्चन्दागुष्यापो ज्योतिगुष्यापो योगुष्यापः सत्यमापः सर्वा देवताः भोर्भुवस्वरापो गङ्गे च यमुने कृष्णे गोदावरे सरस्वती పుష్పాక్షదానుగృహీత్వా అమ్మా రాహుకేతు గ్రహ పూజ ప్రారంభమవుతోంది. ముందుగా అందరూ కూడా గణపతిని ప్రార్థన చేసుకోండి. చేతులు జోడించి ఓం గం గణపతయే నమః అని అనుకుంటూ ఉండండి మనస్సులో. ఓం గణానాంత్వా గణపతి గుం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమో బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదనం నమో వ్యాధపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్వలంబోదరాయ ఏకదంతాయ విఘ్నాశినేశవసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంభో బలసార భక్షితం ఉమాసుతం శోక వినారకార నమామి విఘ్నేశ్వర పాద పంకజం మహాగణాధిపతయే నమః లభిత్యాది పంచోపచార పూజాం సమర్పయామి ప్రార్థనా పూర్వక నమస్కారాం సమర్పయామి. మహాగణపతి సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు తనే అశేష భక్తజనానా మహాగణపతి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తో. మా విశేషమైన రాహుకేతుగ్రహ పూజ ప్రారంభమవుతోంది. అందున ఈరోజు విశేషంగా నవగ్రహముల యొక్క వృక్షములు ఏ ఏ గ్రహానికి ఏ యొక్క వృక్షం ఏ చెట్టు విశేషమైంది అది ఏ గ్రహం యొక్క మొక్కో అది మీకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆయా గ్రహ దోషాలన్నీ తొలుగుతాయి. ఆ గ్రహ ధ్యానం చెబుతూ ఉంటామమ్మా.
నవగ్రహాలని ముందుగా మీరు నమస్కారం చేసుకొని రాహుకేతు గ్రహ పూజ చేద్దాం. తదేకమైన భక్తితో నిశ్శబ్దంగా ప్రశాంతంగా సభక్తితో ఈ కార్యక్రమాన్ని మనం చేద్దాం. ఒక్కసారి జై చెప్పి ప్రారంభిద్దామమ్మా. జై జై బోలా శంకర భగవానికి. రెండు చేతులు పైకెత్తి ఎప్పుడైనా జై చెప్పాలి. కైలాస శిఖరాలు దిగి రావాలి. రెండు చేతులు పైకెత్తి చెబితే భగవంతుడికట, కిందకి పెట్టి చెబితే మనుష్యులకి మామూలు నమస్కారం అట. రెండు చేతులు శిరస్సు పైన సహస్రార చక్రం పైన పెట్టి చెప్పాలి. జై జై బోలా శంకర భగవానికి. ఓం. ముందుగా సూర్యుడికి సంబంధించిన విశేషమైన వృక్షం తెల్ల జిల్లేడు, శ్వేతార్కం అంటారు. తెల్ల జిల్లేడు వృక్షం మీకు దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా. అందరూ చెప్పండి ఓం సూర్యారిష్టేతు. గట్టిగా చెప్పాలి. సంప్రాప్తే సూర్యత్ పూజాం, చకారయే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడా ఉపశాంతయే. తెల్ల జిల్లేడు వృక్షం సూర్యుడికి సంబంధించిన వృక్షం. ఈ సూర్యుడి యొక్క వృక్షాన్ని దర్శించి నమస్కారం చేస్తే సంపూర్ణమైన ఆరోగ్యం ఆయుష్ కలుగుతుంది. ఏ పనులైనా శీఘ్రంగా వేగంగా పూర్తవుతాయి. నమస్కారం చేసుకోండి సూర్యగ్రహ భగవానికి. రెండవ చంద్రుడికి సంబంధించినటువంటి వృక్షం మోదుగు వృక్షం మీకు దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం చెప్పండి. ఓం చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడా మనఃపీడా ఉపశాంతయే. ఓం చంద్రగ్రహాయ నమః. మా మోదుగు వృక్షం చంద్రుడికి సంబంధించిన వృక్షానికి నమస్కారం చేసుకోండి. చంద్రగ్రహ దోషాలు, మానసిక సంబంధమైన ఇబ్బందులు, మనసుకు సంబంధించిన బాధలు, మానసికమైన ఇబ్బందులన్నీ తొలగి మనఃప్రశాంతత, కుటుంబం నందు ప్రశాంతత కలుగుతుంది. చంద్రగ్రహ భగవానికి. మా మూడవ వృక్షం కుజుడికి సంబంధించినటువంటి వృక్షం మీకు దర్శనమిస్తోంది. చండ్ర చెట్టు, చండ్ర వృక్షం మీకు దర్శనమిస్తోంది. నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి అమ్మా. ఓం కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి ఋణ రోగపీడా ఉపశాంతయే. కుజగ్రహ భగవానికి. మా ఈ కుజుడి యొక్క వృక్షాన్ని మనం దర్శనం చేస్తే చంద్ర వృక్షాన్ని రుణ బాధలు, అప్పుల బాధలు తొలుగుతాయి, రోగ బాధలు తొలుగుతాయి, కుజదోష నివారణ జరుగుతుంది, వివాహం శీఘ్రంగా కుదిరి వివాహం జరుగుతుంది, సంతాన ఫలం కలుగుతుంది, ప్రమాదాలు యాక్సిడెంట్లు దూరం అవుతాయి. ఒక్కసారి మళ్ళీ నమస్కారం చేసుకోండి కుజగ్రహ భగవానికి. ఇక నాలుగవ గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహానికి సంబంధించినటువంటిది ఉత్తరేణి చెట్టు, ఉత్తరేణి వృక్షాన్ని నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి ఓం బుధః బుధః అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడా ఉపశాంతయే. బుధగ్రహ భగవానికి. బుధగ్రహానికి నమస్కారం చేసుకోండి. ఉత్తరేణి వృక్షానికి బుధగ్రహ దోషాలన్నీ తొలగి అఖండమైన వ్యాపార వృద్ధి, వ్యాపారంలో ఉన్న వారందరికీ కూడా ఉపయోగపడుతుంది, అఖండమైన వ్యాపార వృద్ధి కలుగుతుంది. బుధగ్రహానికి నమస్కారం చేసుకోండి. అమ్మా గురుగ్రహం, బృహస్పతి గ్రహం అంటారు. గురుగ్రహానికి సంబంధించినటువంటి వృక్షం రావి చెట్టు, అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్తు నారాయణ స్వరూపం. అందరూ నమస్కారం చేసుకోండి. గట్టిగా చెప్పాలి. గ్రహ దోషాలన్నీ తొలగాలంటే కంఠం ఎంతుందో అంతగా చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో చెప్పాలి. ఓం గురుహు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడా ఉపశాంతయే. గురుగ్రహ భగవానికి. ఆ యొక్క రావి చెట్టు
గురుగ్రహానికి ప్రతీక నమస్కారం చేసుకోండి. గురుగ్రహ దోషాలన్నీ తొలగాలి అని నమస్కారం చేసుకోండి. శుక్రగ్రహం మేడి చెట్టు మీ అందరికీ దర్శనమిస్తుందమ్మా. మేడి చెట్టు ఔదుంబర వృక్షము అంటారు. మేడి చెట్టుకు నమస్కారం చేసుకుని రెండు చేతులు పైకెత్తి అందరూ చెప్పండి అమ్మా. శుక్రః శుక్రః అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే శుక్రపూజాంచ శుక్రపూజాంచ కారయేతు కారయేతు శుక్రధ్యానం శుక్రధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి కళత్రపీడ కళత్రపీడ ఉపశాంతయే ఉపశాంతయే ఓం శుక్రగ్రహాయ నమః ఓం శుక్రగ్రహాయ నమః శుక్రగ్రహ భగవానికి జయే. మా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది, శుక్రగ్రహ దోషాలు పోతాయి. అందున శుక్రమహర్దశ పట్టిందా అంటారు. అంటే విశేషమైన సుఖ సంతోషాలు, ఐశ్వర్యము, సంపదలన్నీ కలుగుతాయి, సంతోషము, ఆనందం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. నమస్కారం చేసుకోండి. మా శనైశ్వరుడు శనిగ్రహం అని అందరూ అంటూ ఉంటారు కదమ్మా. ప్రతి మాటలోనూ ఆయన్ని తలుచుకుంటూ ఉంటాం. ఆ శనైశ్వరుడు యొక్క వృక్షం జమ్మి చెట్టు శమీ వృక్షము అంటాం. ఆ వృక్షం మీకు దర్శనమిస్తోంది. శనిగ్రహ పీడలన్నీ తొలగాలని అందరూ శ్లోకం గట్టిగా చెప్పండి. రెండు చేతులు పైకి నమస్కార ముద్రలో చెప్పండి. ఓం శనిః శనిః గట్టిగా చెప్పాలి. అరిష్టేతు సంప్రాప్తే శని పూజా చకారయే శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి ప్రాణపీడ ప్రాణపీడ ఉపశాంతయే ఉపశాంతయే ఓం శనైశ్వర గ్రహాయ నమః శనైశ్వర గ్రహాయ నమః శనైశ్వర గ్రహ భగవానికి జయే. ఈ శమీ వృక్షం జమ్మి చెట్టును దర్శించడం వల్ల, పూజించడం వల్ల సంపూర్ణమైన ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ దోషాలన్నీ తొలుగుతాయి, కష్ట నష్ట బాధలన్నీ తొలుగుతాయి, విపరీతమైన భయములు తొలగిపోతాయి, అంతా శుభం జరిగి దీర్ఘాయుష్యు కలుగుతుంది. శనైశ్వర గ్రహ భగవానికి. మా రాహుగ్రహం యొక్క వృక్షం గరిక, ఆ గరిక దూర్వ అంటారు, మీకు దర్శనమిస్తోంది. అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి. ఓం రాహు రాహు అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే రాహు పూజాంచ రాహు పూజాంచ కారయే కారయే రాహు ధ్యానం రాహు ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి చక్షుః పీడ సర్పపీడ సర్పపీడ సర్పదోష సర్పదోష నాగదోష నాగదోష కాల సర్పదోష కాల సర్పదోష పీడ ఉపశాంతయే ఉపశాంతయే ఓం రాహుగ్రహాయ నమః ఓం రాహుగ్రహాయ నమః. ఆ దూర్వ గరికకు నమస్కారం చేసుకోండి. రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి, సర్ప నాగదోషాలన్నీ తొలుగుతాయి. రాహుగ్రహ భగవానికి జయే. చిట్ట చివరి గ్రహం కేతుగ్రహం, కేతుగణం అని కూడా అంటారు. దర్భ, దీన్నే దర్భ దూర్వ అని కూడా అంటారమ్మా. దర్భలు అని చెప్పి గ్రహణం అప్పుడు వేస్తూ ఉంటాం కదా, ఆ దర్భ మీకు దర్శనమిస్తోంది. రెండు చేతులెత్తి నమస్కారం చేసుకోండి. కేతుగ్రహ దోష నివారణ జరగాలని నమస్కారం చేసుకుని చెప్పండి. ఓం గట్టిగా చెప్పాలి. ఆ పరమేశ్వరుడికి వినపడి మీ దోషములన్నీ పరిహారం చేయాలి. అంత గట్టిగా చెప్పాలి. ఓం కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కేతు పూజాంచ కారయే కారయే కేతు ధ్యానం కేతు ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి జ్ఞానపీడ జ్ఞానపీడ ఉపశాంతయే ఉపశాంతయే ఓం కేతుగణాయ నమః ఓం కేతుగణాయ నమః కేతుగ్రహ భగవానికి నమస్కారం చేసుకోండమ్మా. కేతుగ్రహం యొక్క వృక్షం దర్భ దూర్వ అంటారు. కేతుగ్రహ దోషాలు తొలగాలని నమస్కారం చేసుకోండి. ఈ రోజున ఏ పూర్వజన్మ సుకృతమో ఆ పరమేశ్వరుడి సంకల్పం, కార్తీక సోమవారం అందున ఏకాదశి, ఈ రోజున నవగ్రహ వృక్షాలు మనకు దర్శనమిస్తున్నాయంటేనే ఈ సమస్త ప్రపంచానికి సమస్త పీడలు, ఈ కరోనా వ్యాధి పీడలు, సమస్త దుష్టారిష్టాలన్నీ తొలగిపోతాయేమో అనిపిస్తోంది. ఆ పరమేశ్వరుడికి అది నమస్కారం చేయండి. అందరూ కూడా
అన్ని దేశాలు సమస్త ప్రజలు అన్ని జీవులు అందరూ బాగుండాలని కోరుకోండి. భోలా శంకర భగవానికి, భోలా శంకర భగవానికి. ఓం విష్ణుర్ 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 విష్ణు త్రిరాచామే ద్వేపర్యమృజ్యోక్తయమాలభ్యాంగణవిశేషణ అందరూ కూడా మమ అనుకుని నమస్కారం చేయండి. అమ్మ మమ యజమానస్య సంకల్పిత శ్రీ అధిదేవత ప్రత్యుదేవత రాహుగ్రహ కేతుగ్రహ దోష పీడా పరిహారార్థం కార్తీక మాస హిందువార ప్రదోష సుభతమయే రాహుగ్రహ కేతుగ్రహ పూజార్చనం గరిష్యే. ఓం అమ్మ విశేషమైన రాహుకేతుగ్రహ పూజ జరుగుతుంది. అందరూ కూడా చేతులు జోడించి ముందుగా రాహుగ్రహాన్ని ధ్యానం చేసుకోండి. ఈ వైపు మీకు దర్శనమిస్తున్నటువంటి ఈ రూపం రాహుగ్రహ రూపం. ఇటువైపు ఈ యొక్క రూపాన్ని నమస్కారం చేసుకుని ఓం రాహుగ్రహాయ నమః అనుకుంటూ ఉండండి. ఓం రాహువరిష్టే సమ్రాతే రాహు పూజ అంతకారయేద్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి దిక్షుఃపీడోపశాంతయే. ఓం కయానశ్చిత్ర ఆభవదూతి సదావృతస్సఖా కయాశిష్ఠయా వృతా ఆయంగో సృష్టిరక్రమేదసరన్ మాతరం పునః పితరం చ ప్రయన్ సువః. నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమనో యే అంతరిక్షే యే ద్వితేభ్యః సర్పేభ్యో నమః. ఓం అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహాయ నమః. రాహుగ్రహం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మ అందరూ కూడా కేతుగ్రహం ఆ వైపు మీకు దర్శనమిస్తున్నటువంటి ఈ యొక్క రూపం కేతుగ్రహం. ఆ కేతుగ్రహానికి నమస్కారం చేసుకోండి, ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఓం కేతు హరిష్టే సమ్రాతే కేతు పూజ అంతకారయేద్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయే. కేతు కృణవన్న కేతు వేమేశ్వర్యా మేషసే సమశత్ర జాయథాః సచిత్ర చిత్రం చతయం తమస్మే చిత్ర క్షేత్ర చిత్రమం యోధా చంద్రం రయిం పురవీరో బృహంతం చంద్ర చంద్రాభిర్గణ దేవస్వ బ్రహ్మా దేవానాం పదవే కవీనాం విప్రానాం ఐశ శేనో కృత్రా రాగస్వతి తిరుమలా రాగం సహ పవిత్రవత్యే తిరేభన్న. ఓం అధిదేవత ప్రత్యధిదేవతా సహిత కేతుగణాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ధ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్థాపయామి పృథివీ శాంతాసాగ్నిరా శాంతాసామే శాంతాశుజగోషమయద్ అంతరిక్షగో శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగోషజగోషమయద్ యో శాంతాదాదిత్యేన శాంతాసామే శాంతాశుజగోషమయద్ ర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామిక్షదాం నోర్పయామి శ్రీగంధాన్ ధారయామి ఆయనేతే పరాయణే దుర్వారోహంత పుష్పిణీ హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే అలంకరార్థమక్షదాం నోర్పయామి హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనం నోర్పయామి పుష్పైః పూజయామి. అమ్మ విశేషమైన రాహుకేతుగ్రహ పూజలో రాహుగ్రహానికి పూజ జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా మీ ముందున్న విగ్రహాల దగ్గర పూజ చేస్తూ ఉండండి. రాహుగ్రహాయ నమః. ఇక్కడ దర్శనం చేసుకుంటూనైనా టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్న అనంత కోటి భక్తజనం కూడా తదేకమైన భక్తితో మీరందరూ స్వయంగా చేస్తున్నట్టుగా భావించి మనందరికీ మీ అందరికీ యొక్క ఫలితం రావాలని కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. సాక్షాత్ కాళహస్తి నుంచే అక్కడి నుంచే వచ్చినటువంటి విగ్రహాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు ఈ రోజున మనకు ఆ కార్యక్రమాలు ప్రతిరోజు ప్రతి క్షేత్రం కూడా ఆ క్షేత్రం నుంచే వచ్చి మనల్ని ఆశీర్వదిస్తున్నాయి. అందరూ కూడా రాహుగ్రహాయ నమః అంటూ చేస్తూ ఉండండి. ముందుగా రాహుగ్రహానికి జరుగుతోంది. ఓం రాహుగ్రహాయ నమః. ఓం రాహవే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం విసందదాయ నమః. ఓం శూలభృతే నమః. ఓం తమసే నమః. రాహుగ్రహ అష్టోత్తరం జరుగుతోంది. అందరూ ఓం రాహుగ్రహాయ నమః అనుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు పెద్దలు పురుషులు మహిళలు భక్తితో అందరూ చేయండి. నమః. ఓం శూలాయుధాయ నమః. ఓం కృష్ణధ్వజాపతయే నమః. ఓం ధాత్రే నమః. ఓం దక్షిణాముఖధరాయ నమః. ఓం శూర్పాకార సంస్థానాయ నమః. ఓం క్రూరాయ నమః. ఓం గోమదాభరణ ప్రియాయ నమః. ఓం నీల వస్త్రాయ నమః. కాశ్యప్రియాయ నమః. ఓం నీలభూషాయ నమః. ఓం కశ్యపర్షి నందనాయ నమః. ఓం నీలధారిణే నమః. ఓం భృగేశ్వరాయ నమః. ఓం నమః నమః. ఓం ఉల్కాపాతసే నమః. ఓం నీలరథాయ నమః. ఓం నిధిపాయ నమః. ఓం నీలాశ్వాయ నమః. ఓం విషజ్వలావృతాస్యాయ నమః. ఓం నీలప్రభాయ నమః. ఓం అర్ధశరీరాయ నమః. ఓం బర్బరదేశంభూతాయ నమః. ఓం రవీంద్రభీకరాయ నమః. ఓం వైదేహనసకులోద్భవాయ నమః. ఓం ఛాయ
माया स्वरूपिणे नमः ओम शाधोपप्राय नमः ओम शुक्राय नमः ओम करालास्याय नमः ओम भयंकराय नमः ओम क्रूरकर्मणे नमः ओम तमोरूपाय नमः ओम श्यामात्मने नमः ओम नीललोहिताय नमः ओम नीललोहिताय नमः ओम किरीटिने नमः ओम नीलवसनाय नमः ओम शनिसामान्तवर्मकाय नमः ओम तांडालवर्णाय नमः ओम अश्वर्कभर्षाय नमः ओम मेषभवाय नमः मेषभवाय नमः ओम शनिवत्सलदाय नमः शूराय नमः ओम अपसव्यगतये नमः ओम उपाकराय नमः ओम सूर्यहिमांशभराय नमः ओम नीलपुष्पव्याहाराय नमः ओम ग्रहश्रेष्ठाय नमः ओम अष्टवग्रहाय नमः ओम गमन्तमात्रे नमः देवाय नमः ओम यादधानोद्भवाय नमः ओम गोविंदवरपात्राय नमः ओम देवदृष्टाय नमः ओम दिगंबराय नमः ओम क्रूराय नमः ओम घोराय नमः ओम शरवनेत्रे नमः ओम शुक्रमित्राय नमः ओम अगोचराय नमः ओम आनयगंगास्थानदात्रे नमः ओम सगुरे बलाढ्याय नमः ओम सगुरे धृते नमः ओम चतुर्थे मातृनाशिकाय नमः ओम चंद्रयुक्ते चंडालासुजगाय नमः ओम जिम्हसिंहे नमः राज्यदात्रे नमः महाकायाय नमः जन्मकर्त्रे नमः विधुरिपवे नमः उत्तको ज्ञानदाय नमः जन्मकान्याराज्यदात्रे नमः जन्महानदाय नमः नवमे पितृहंत्रे नमः पंचमे शोकदायकाय नमः द्योने कलत्रहंत्रे नमः सप्तमे कलहप्रियाय नमः षष्ठे वित्तदात्रे नमः चतुर्थे वैराधकाय नमः नवमे पाशदात्रे नमः दशमे शोकदाय नमः आदो यशः प्रदात्रे नमः अन्ते वैरप्रदाय नमः कालात्रे नमः गोचराचाराय नमः धनगुत्प्रदाय नमः पंचमे धृणवशंगाय नमः स्वर्भावने नमः बलिने नमः महासौख्यप्रदाय नमः ओम चंद्रवेरिणे नमः शाश्वताय नमः सुरक्षत्रवे नमः पापग्रहाय नमः शांभवाय नमः पूज्यकाय नमः पाठीनपुराणाय नमः पैठीनस्कुलोद्भवाय नमः दीर्घकृष्टाय नमः अशिरसे नमः विष्णुनेत्राय नमः देवाय नमः दानवाय नमः भक्तरक्षकाय नमः राहुमूर्तये नमः सर्वाभीष्टबलप्रदायकाय नमः देवता प्रत्यदेवता राहुग्रहाय नमः అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి ఐదు మార్లు రాహుగ్రహ మంత్రాన్ని చెప్పండి. ఓం రాహుగ్రహాయ నమః. ఓం రాహుగ్రహాయ నమః. గట్టిగా చెప్పాలి. ఓం రాహుగ్రహాయ నమః. 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 రాహుగ్రహ భగవానికి. అమ్మా కేతుగ్రహం యొక్క పూజ జరుగుతుంది. ఓం కేతవే నమః అనుకుంటూ ఉండండి. అష్టోత్తర శతనామం 108 నామాలు అవుతూ ఉన్నంతసేపు కూడా మీరు ఎక్కడా మనస్సు పెట్టొద్దు. భగవంతునిపై మనస్సు లగ్నం చేసి తదేకమైన భక్తితో పూజ చేస్తూ ఉండండి. ఓం కేతవే నమః అంటూ ఉండండి. ఓం కేతవే నమః. ఓం కేంద్రస్థ శుభదాయ నమః. ఓం కైవల్య ఫలసూచకాయ నమః. ఓం దయాసుందవే నమః. ఓం దివ్య రూపాయ నమః. ఓం ధర్మకర్మాధినాయకాయ నమః. ఓం ద్వితీయస్థాన శుభదాయ నమః. దివాహవే నమః. శుభాశుభాయ నమః. గదధారణే నమః. గదాపానయ నమః. గరుడధ్వజపాలదాయ నమః. వికృతాంగాయ నమః. విశిష్టాద్రిన వశీకృతకరత్రయాయ నమః. కులుత్థదాయ వరదాయ నమః. కాంసపాత్రప్రియాయ నమః. కవే నమః. గృధ్రహాసనగతాయ నమః. ఘోరాయ నమః. గతిపత్వలింగితాయ నమః. ధ్వజమండలకాయ నమః. ధర్త్రే నమః. ధ్వజరూపిణే నమః. ధరాకృతయ నమః. అప్రమేయాయ నమః. అతిభూతాత్మనే నమః. అగరుద్ధ్వంద్వభిరయాయ నమః. అరారుణాంగ్రికాయకాయ నమః. జైమిన్యన్వయజాతాయ నమః. జిష్ణవే నమః. జంభభేది ముఖార్జితాయ నమః. దక్షిణాయ నమః. దక్షిణాప్రీతాయ నమః. దక్షిణాముఖార్జితాయ నమః. దాంతాయ నమః. దక్షిణదృష్టేన దారిద్రనాశన చిత్రవర్ణాన చిత్రవాహమిత్రాన్న ప్రియా నమః. చిత్రధ్వజాయ నమః. చిత్రరథాయ నమః. చిత్రాశ్వాయ నమః. చిత్రకుండలాయ నమః. చిత్రగంధాయ నమః. చిత్రమాల్యాయ నమః. చిత్రాయ నమః. చిత్రఫలప్రదాయ నమః. కుశహోమ ప్రియాయ నమః. ఓం కేతుగ్రహాయ నమః. ఓం కృష్ణ గంధపుష్పాది పూజితాయ నమః. ఓం లక్షాధూపాది సంతుష్టాయ నమః. లక్ష సూర్య ప్రభాయ నమః. కులత్వదాన ప్రియాయ నమః. కులకోటి సముద్ధరాయ నమః. మోహనాయ నమః. మోహనాకారాయ నమః. మోహనాజనాయ నమః. మోక్షదాయ నమః. ముని సంస్థుతాయ నమః. మతిపతే నమః. మతిదాకృతయ నమః. యజమాన ప్రియాయ నమః. యజ్ఞాధ్యాయ నమః. యతజిత్తాయ నమః. యమప్రియాయ నమః. స్థితరాశిషవలదాయ నమః. సిద్ధాయ నమః. సిద్ధికారాయ నమః. సహస్థితిగ్రహ ప్రదాయ నమః. సుచరిత సచరిత్రాయ నమః. సతాంప్రియాయ నమః. సుధాపాయనే నమః. సురారాతయ నమః. సురాసుర నిషేవితాయ నమః. సురహర్షదాయ నమః. హత దుఃఖోఘాయ నమః. హతామిత్రాయ నమః. హితప్రదాయ నమః. కబంధరూపాయ నమః. కామ్యాత్మయ నమః. కళావతే నమః. కావ్యలోలుపాయ నమః. సర్వరూపాయ నమః. సర్వసుఖాయ నమః. సర్వదేవ్యాయ నమః. సదాత్మకాయ నమః. మానితాయ నమః. మానదాయ నమః.
మోక్ష మహాకారకద శృదాయ నమః శిఖరే నమః శిఖండే ప్రసవ శిఖండే సుప్రీదాయ నమః శివాకారాయ నమః శివప్రియాయ నమః భోజ్యాయ నమః భోజనాదాయ నమః ఓం భక్తిగమ్యాయ నమః భీతేరాయ నమః భృత్యాయ నమః భోదిదారాయ నమః భవ్యాయ నమః రత్నాయ నమః రాత్రిశోభనాయ నమః అంతర్వేదాది భవాయ నమః అనంతాయ నమః గృహరాజ్ఞాయ నమః గృహదాయ నమః గృహిణే నమః అధిదేవత ప్రత్యదేవత సహిత కేతుగ్రహాయ నమః అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి కేతుగ్రహ మంత్రాన్ని ఐదు మార్లు అందరూ గట్టిగా ముక్త కంఠంతో కైలాసానికి వినబడేట్టుగా గట్టిగా చెప్పండి. ఓం కేతుగ్రహాయ నమః. ఇంకా గట్టిగా చెప్పాలి. ఓం కేతుగ్రహాయ నమః. ఓం కేతుగణాయ నమః. ఓం కేతుగణాయ నమః. ఓం కేతుగణాయ నమః. కేతుగ్రహ భగవానికి. అందరూ కూడా ఒక్క మారు ఆంజనేయ స్వామి శ్లోకం చెబుదాం. గ్రహాలకు చేసుకున్నాంగా కొంత గ్రహపీడలన్నీ తొలగి మనకు మంచి జరగడానికి ఆంజనేయ స్వామి శ్లోకాన్ని అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి చెప్పండి. ఓం మర్కటేశ మర్కటేశ మహోత్సాహ మహోత్సాహ సర్వగ్రహ సర్వగ్రహ వినాశక వినాశక శత్రూన్ శత్రూన్ సంహార సంహార మాం రక్ష మాం రక్ష శ్రియం దాపయ శ్రియం దాపయ మే ప్రభో ఓం ఆంజనేయాయ నమః. ఆంజనేయాయ నమః. జయ జయ పవనసుత హనుమానికి. భోలా శంకర భగవానికి. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజ అహం సమర్పయామి. ధూపం ధోరతి ధోర్వధూర్వంతం ధోర్వదయోస్మాన్ ధోరదిదం ధోర్మయం వయం ధోర్వామస్తం దేవానాం వే వనస్పత్యుద్భవైర్దివ్యే నానాగంధై సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిరుహ్యతాం. అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ కేతుగ్రహ దేవతాయ నమః. ధూపమాగ్రాపయామి. సాక్షా జగద్యోతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతనో శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమృత ఫల నైవేద్యం. ఓం గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవస్సమిదాస్మాకం దియో ధర్మాదిగోచరా ప్రేరయేత్తస్యేతువర్గస్తద్వరేణ్యముపాస్మహే రతంత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తో అమృతోపస్తర్ణమసి. అందరూ కూడా నివేదన జరుగుతోంది. కుడి చేత్తో అలా దేవుడి వైపు ఐదు మార్లు నివేదన చెయ్యండి. ఇలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. మధ్యే మధ్య అమృతవాణ్యం సమర్పయామి. ఉత్తరాభోజన సమర్పయామస్తో ప్రక్షాళయాం వాదో ప్రక్షాళయా ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పూగే ఫలై సకర్పూరైర్ నాగవల్లీతలైర్ ముక్తాజో సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. అనంతరం నీరాజనం. ఓం పృథివీ శాంతా సాగిరా శాంతా సామే శాంతా శుజగోషమయత్ అంతరిక్షగో శాంతం తద్వాయినా శాంతం తన్మే శాంతగో శుజోషమయత్ దేవ శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా శుజగోషమయత్ పృథివీ శాంతిరంతరిక్షకం శాంతిర్దోశాంతిర్దిశాంతిరవాంతరదిశాశాంతిర్ అగ్నిశాంతిర్వాయుశాంతిరాదిత్యశాంతిశ్చంద్రమాశాంతిర్నక్షత్రాణి శాంతిరాపశాంతిరోషధయశాంతిర్వనస్పతయశాంతిర్గోశాంతి రజాశాంతిరశ్వశాంతి పురుషశాంతిర్బ్రహ్మశాంతిర్బ్రాహ్మణ శాంతిశాంతిరేవ శాంతిశాంతిర్మే అస్తు శాంతిః. రేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచన గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగుం సృజామసి. మానో హి గుంసీజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభి ప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయా. హింసీజ్జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభి ప్రదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయా. నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. అందరూ కూడా హారతి కళ్ళకు అద్దుకోండి మూడు మార్లు.
राहु ग्रह केतु ग्रह भगवान की पार्वती पतये हर हर महादेव हर आभवदोती सदा व्रत सखा कया शिष्ठया व्रता केतुं कृण्वन्न केतवे पेशवामरया पेशसे संहितर्जायथाः केतुग्रह देवताय नमो नमः पादारविन्दयोः अनेक दिव्य वेदोक्त मंत्र पुष्पाक्षदां समर्पयामि आत्मगत प्रदक्षिणे नमस्कारां समर्पयामि अंदरू लेंपलु वेसुकोंडि अपराध नमस्कारां समर्पयामि इला पिडिकिलु बट्टि इला कोट्टुकोंडि निदान रेंडु चेतुलतो నమస్కారాం సమర్పయామి అపరాధ పూర్వక క్షమాపణ నమస్కారాం సమర్పయామి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి నవగ్రహ దోషాలన్నీ తొలగాలని రాహుకేతుగ్రహ దోష నివారణ జరిగి మీరు మీ కుటుంబము ఈ సమస్త ప్రపంచమంతా ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో అన్ని వ్యాధిపీడలు పోయి అందరం బాగుండాలని కోరుకోండి बोला शंकर भगवान की लोका समस्ता सुखिनो भवन्तु सकल करोना नामांकित समस्त व्याधि पीड़ा निवारण सिद्धिरस्तु విశేషమైనటువంటి రాహుకేతు పూజను నిర్వహించుకున్నాం సకల గ్రహ దోషాలు కూడా పరిహరించేటువంటి అద్భుతమైనటువంటి పూజ కేవలం శ్రీకాళహస్తిలో మాత్రమే నిర్వహించుకునేటువంటి పూజ ఈరోజు ప్రాంగణంలో మనం నిర్వహించుకున్నాం